రోజు కూడా పోతుంది బస్సు. ఇంత మంచి సినిమా డోంట్ నెవర్ మిస్. అరే అమ్మాయి దగ్గర ఉంది డబ్బు, ఈ సినిమాలో ఉంది ఒక పెద్ద డబ్బు. డబ్బు ప్రతి ఇంటికి వేస్తారు లైటింగ్ ఈ సినిమా చూసాక ఇచ్చారు చేసుకుంటారు అంతా ఫైటింగ్ ఫైటింగ్ प्रेक्षक విశ్వక్సేన్ గారికి సినిమా సెట్ కాలేదని పిచ్చిపుకోడు. పక్కా పిచ్చిపుకోడు. ఎందుకంటే అంత మంచి యాక్టింగ్ ఆ సినిమాలో ఎన్టీఆర్ ని చూపిస్తారు తెలుసా, ఎన్టీఆర్ కనిపిస్తాడు. విశ్వక్సేన్ లో లాస్ట్ చూస్తే ఎన్టీఆర్ కనిపిస్తాడు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా చూడొచ్చు. అలాంటి సినిమా ఇది. అరే స్టోరీస్, ఇలాంటి స్టోరీ రాదు రాలేదు భయ్యా. అంటే రాడల్లో చెప్పు తీసుకొని కొట్టాలి. అరే అన్న విశ్వక్సేన్ వన్ మంచి అన్నా అలాంటి యాక్టింగ్ ఏ హీరో చేయాలంటే సినిమాలో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అన్న? ప్లస్ అంటే విశ్వక్సేన్ యాక్టింగ్ వన్ మ్యాన్ షో, మైనస్ అంటే ఆ సస్పెన్స్ కోసం చాలా ఎక్కువ దూరం తీసుకుపోయింది కదా, అదొక్కటి మైనస్, చిన్న మైనస్ అంతే. ఓకే, లాస్ట్ 10 నిమిషాలు గ్రాఫిక్స్ బాగుంది, మిగతా అంతా బాగాలేదు అన్న వాళ్ళకి మీరు సమాధానం ఏం చెప్తారు? ఆ సినిమా చూసిన వాళ్ళకి వాళ్ళు ఆ బాగాలేదని చెప్పిన ఎవరైతే ఉంటారో వాళ్ళ ముందుకు వస్తే ఏం నచ్చలేదని చెప్ప అడగమని చెప్పండి, నేను ఆన్సర్ ఇస్తాను. విశ్వక్సేన్ కెరియర్ లో ద బెస్ట్ మూవీ అనుకోస్తా గామి? ఆ బెస్ట్ మూవీ అంటే అన్ని అన్ని మూవీస్ కంటే ఇదే అయ్యే బెస్ట్. విజువల్స్ అయినా యాక్టింగ్ అయినా అవి అన్ని ఫలక్ మా దాస్ అలాంటి సినిమాలు అన్ని కంటే ఇది మంచిగా ఉంది. రాడ్ సినిమా అంటే ఇది అనేటువ్యాగ్ అంటే ల్యాగ్ కాదు బ్రో, సస్పెన్స్ కోసం సినిమా ముందుకు తీసుకోపోతాడు. ఇప్పుడు స్టోరీ అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఫస్ట్ ఒకటేసారికి నీకు సస్పెన్స్ చూపించేసాను, సినిమా చూస్తావా సులువుగా వెళ్ళిపోతావా, ఇది అంతే.